हाई फ्रेंड्स, नेनु सिरिशानी. वेलकम बैक टू सिरिस मेडी किचन. ईरोज नेनु गैस नी वेस्ट चेयकुंडा सुलभमैन पद्धतुल्लो एला एक्कुव रोजुलु वच्चेटट्टु चेसुकोवच्चो चूपिंचबोतुन्नानंडि. ई टिप्स तो वंट चेस्ते ओक नेल वच्चे गैस तप्पकुंडा ईजीगा रेंडु नेलल वस्तुंदि. इप्पुडु चूस्ते गैस सिलिंडर रेट कूडा चाला एक्कुव उंदि कदंडि. ई बेसिक टिप्स तो मन गैस एक्कुव रोजुलु वच्चेट्टु चेसुकोवच्चु. मन रोजू चेसे वंटल्लो कोंचेम कोंचेम मार्पु चेसुकुंटे चालंडि. इप्पुडु अवि एंटो चूसेद्दां. फस्ट टिप్, మనం రెగ్యులర్గా చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, వంట చేసేటప్పుడు తడిగా ఉన్న గిన్నెల్ని గ్యాస్ మీద పెట్టేస్తుంటాం. ఆ వాటరు ఎవాపరేట్ కావడానికి అంటే ఆవిరి కావడానికి కొంచెం వేస్ట్ అవుతుందండి గ్యాస్. వంట చేసేటప్పుడు మనం ఏ గిన్నెల్లో వంట చేయాలనుకుంటున్నామో వాటిని ముందరే ఒక క్లాత్తో తుడిచి తర్వాత గ్యాస్ పైన పెడితే వాటర్ ఉండదు కాబట్టి వెంటనే వేడవుతాయండి, గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి గ్యాస్ ఆదా చేయాలంటే బర్నర్స్ ఫుల్గా కవర్ అయ్యేటట్టు పెద్ద పాత్రలు పెట్టుకోండి. పెద్ద బర్నర్ పైన చిన్న పాత్ర పెట్టామనుకోండి, గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఎలా అంటే, చిన్న పాత్ర పక్క నుంచి పోయే మంటంతా వేస్ట్ అండి, అది ఉడికించడానికి ఉపయోగపడదు. పాత్ర కింద ఉన్న గ్యాస్ మాత్రమే వంట చేయడానికి యూజ్ అవుతుంది, సైడ్స్ పోయే మంటంతా వేస్ట్ అన్నమాట. అందుకని పెద్ద పాత్రలు పెట్టుకుని వంట చేస్తే ఫ్లేమ్ అంతా పాత్ర కింద ఉండి కుకింగ్కి యూజ్ అవుతాయండి. పెద్ద బర్నర్ పైన పెద్ద పాత్ర, చిన్న బర్నర్ పైన చిన్న పాత్ర పెట్టుకుని కుక్ చేసుకోండి. గ్యాస్ని ఇలా కూడా ఆదా చేయొచ్చు. థర్డ్ పాయింట్, అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు కావాల్సిన వాటర్ కన్నా ఎక్కువ వాటర్ పోసేస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే, ఆ ఎక్స్ట్రా వాటర్ వచ్చేసి ఆవిరి కావడానికి చాలా గ్యాస్ వేస్ట్ అవుతుందండి. తక్కువ వాటరు అంటే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసి ఉడికిస్తే కర్రీ కానీ కుర్మా కానీ తొందరగా చిక్కగా అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే, పప్పు ఉడకడానికి ఒక కప్పు కందిపప్పుకి 2-2.5 వాటర్ పోస్తాం కదండి, అదే 3-3.5 వాటర్ పోసామనుకోండి, పప్పు కానీ సాంబార్ కానీ మనకి ఎంత కన్సిస్టెన్సీకి కావాలో అది రావడానికి, ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా ఆవిరి కావడానికి ఎక్కువసేపు గ్యాస్ ఆన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట మనకు. అదే ఒక కప్పు పప్పు తీసుకున్నాం అనుకోండి, 2-2.5 వాటర్ పోసి ఉడికిస్తే లాస్ట్ మనకు ఎంత చిక్కగా కావాలో అది రావడానికి తొందరగా అయిపోతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది అన్నమాట. ఫోర్త్ వన్ను, ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేస్తామంటే, మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వెళ్ళి తీసుకొస్తాం, తర్వాత ఆవాలు వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. ఈ విధంగా మనకి ఏం కావాలో అవి పోయి తీసుకొని రావడానికి లేట్ అవుతుంది, గ్యాస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఏ వంట చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వెజిటబుల్స్ని కట్ చేసి రెడీగా ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఏమేమి మసాలాల వస్తువులు వాడుతున్నారో, తాలింపుకి ఏమేమి కావాలో అన్నీ తీసి రెడీగా పెట్టుకుంటే అన్నీ స్పీడ్గా ఒకదాని తర్వాత ఒకటి వెతుక్కోకుండా వేసేసుకోవచ్చు. దానివల్ల చాలా గ్యాస్ ఆదా అవుతుందండి, అది కాకుండా వంట కూడా విసుగు లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది. ఫిఫ్త్ పాయింట్, మనం అందరం జనరల్గా ఏం చేస్తుంటామంటే, వంట చేసేటప్పుడు అది ఒక్కటే కాకుండా వేరే వేరే పనులు చేస్తూ కావాల్సిన దానికన్నా ఎక్కువసేపు ఉడికిస్తుంటాం, దానివల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది. అందుకని కరెక్ట్గా ఉడికినప్పుడు, కుకింగ్ కరెక్ట్గా అయిపోయినప్పుడే వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఓవర్ కుక్ చేయొద్దండి. అలా ఓవర్ కుక్ చేసినందువల్ల గ్యాస్ వేస్ట్ అవడమే కాకుండా దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ పోతాయి. సిక్స్త్ వన్, డైలీ ఏం వంట చేసుకుంటామని వంట స్టార్ట్ చేసే ముందర అనుకుంటాం కదా, అటువంటప్పుడు వాటిల్లో 2-3 వాటికి వాటర్ వేడి చేయాలంటే ప్రతి దానికి సపరేట్గా వాటర్ బాయిల్ చేద్దండి. ఒకేసారి ఎంత కావాలంత వాటర్ వేడి చేసి ఒక ఫ్లాస్క్లో పోసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలో ఆ టైంలో ఆ ఫ్లాస్క్లో వాటర్ పోస్తే వంట తొందరగా అయిపోతుంది. ప్రతిసారి వాటర్ వేడి చేయాలంటే మనకి విసుగ్గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే మనకు విసుగు లేకుండా తొందరగా వంట అయిపోతుందండి, గ్యాస్ వేస్ట్ కాదు. సెవెంత్ వన్ను, మన ఫ్రిడ్జ్లోంచి చాలా వస్తువులు తీసి వేడి చేసుకుంటుంటాం, అవి చాలా చల్లగా ఉంటాయి కాబట్టి అవి వేడి చేయడానికి ఎక్కువసేపు పడుతుందండి, ఎక్కువ గ్యాస్ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లోంచి తీసిన ఏ వస్తువునైనా కొంచెంసేపు బయట పెట్టి కొంచెం కూలింగ్ తగ్గి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేడి చేస్తే తొందరగా వేడవుతాయి. అలానే ఫ్రీజర్లో పెట్టుకుంటాం కదండి మనం, కొన్ని అవి గట్టిగా అయిపోతుంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి బట్టర్ కానీ చీజ్ కానీ ఫిష్ అటువంటివి పెట్టుకున్నాం అనుకోండి, అవి గట్టిగా అయిపోతాయి. నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కుక్ చేస్తే తొందరగా ఉడికిపోతాయండి. వాటిని అలాగే గట్టిగా వంటల్లో వేసేస్తే అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చి తర్వాత ఉడుకుతాయన్నమాట, అందుకని వంట లేట్ అవుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఎయిత్ టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు బెస్ట్ వే ఏంటంటే లో ఫ్లేమ్లో వంట చేస్తే దానిలో పోషకాలన్నీ అలానే ఉంటాయండి, ఓవర్ కుక్ కూడా కాదు, గ్యాస్ వేస్ట్ కాదు. ఫస్ట్ ప్యాన్ వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అంటే సిమ్లో పెట్టుకొని వంట చేస్తే గ్యాస్ సేవ్ అవుతుంది, దాంట్లో విటమిన్స్ న్యూట్రియన్స్ ఫుల్గా ఉంటాయండి. నైన్త్ టిప్, కుక్ చేసేటప్పుడు తప్పకుండా ప్యాన్ అవి క్లోజ్ చేసి వంట చేసుకోండి. ఓపెన్గా ఉడికించామనుకోండి ఆవిరంతా పోతుంది, ఉడకడానికి కానీ వంట అయిపోవడానికి కానీ ఎక్కువ టైం పడుతుంది. అదే పాత్రలు క్లోజ్ చేసి కుక్ చేస్తే ఆవిరి బయటకు పోదు, ఆ ఆవిరిలోనే తొందరగా ఉడుకుతాయన్నమాట. టెన్త్ టిప్, బియ్యం కానీ పప్పులు కానీ వంట స్టార్ట్ చేసే ముందే వాటర్లో నానబెట్టుకోండి.
ఇలా నానబెడితే వాటిలో ఉండే న్యూట్రియంట్స్ ఓపెన్ అవుతాయి. అదే కాకుండా ఉడికించడానికి తక్కువ టైం పడుతుంది, తొందరగా ఉడికిపోతాయి. మనం నానబెట్టకుండా ఉడికించాం అనుకోండి, అవి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా నానబెట్టడం వెనుక సైన్స్ కూడా ఉందండి. అదేంటంటే పప్పులు బియ్యంలో ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. వీటిని నానబెట్టకుండా ఉంటే వాటిలో ఉండే ఐరన్, జింక్, కాల్షియం వాటిల్ని మన బాడీ తక్కువగా అబ్జర్వ్ చేసుకునేటట్టు ఈ ఫైటిక్ యాసిడ్ చేస్తుందన్నమాట. మనం నానబెట్టామనుకోండి బియ్యంలో పప్పు ధాన్యాల్లో, అంటే కందిపప్పు, పెసరపప్పు, బఠానీ, రాజ్మా ఇటువంటి అన్ని నానబెడితే ఫైటేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అవుతుందండి. అది వచ్చేసి ఫైటిక్ యాసిడ్ని బ్రేక్ చేస్తుందన్నమాట. అందువల్ల వాటిల్లో ఉండే కాల్షియం, ఐరన్, జింక్ లాంటి వాటిని మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకునేటట్టు చేస్తుంది. అందుకని నానబెడితే హెల్త్కి మంచిది, తొందరగా ఉడుకుతాయి కాబట్టి గ్యాస్ ఆదా అవుతుంది. 11th పాయింట్ వచ్చేసి బర్నర్స్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోకపోతే వాటిల్లో డస్ట్ కానీ వంట చేసేటప్పుడు పొంగిపోతాయి కదండి, అలా పొంగిపోయి బర్నర్స్ హోల్స్ లోపలికి పోయి ఇరుక్కుంటుంటాయి. అప్పుడు మంట ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో వస్తుంది. కుకింగ్ ప్రాసెస్ లేట్ అవుతుంది అన్నమాట. అందుకని బర్నర్స్ క్లీన్ చేసామనుకోండి మంట వచ్చేసి బ్లూ కలర్లో మండుతుంది, వంట తొందరగా అయిపోతుంది. 12th టిప్ ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి వంట చేయాలో చూసుకోండి. దానికి తగ్గట్టు తక్కువ మందికి చేయాలంటే చిన్న పాత్రలు పెట్టుకోండి, ఎక్కువ మందికి చేయాలంటే పెద్ద పాత్రలలో వంట చేసుకోండి. కొంచెం వంటను కూడా పెద్ద గిన్నెలో చేసామనుకోండి అవి వేడి కావడానికి ఎక్కువ గ్యాస్ కావాల్సి వస్తుంది. అందుకని చూసుకొని చిన్న గిన్నెల్లో వండాలో పెద్ద గిన్నెల్లో వండాలో సెలెక్ట్ చేసుకోండి. 13th టిప్పు అన్నం పప్పు అవి చేయడానికి సపరేట్గా చేయకుండా ఒకేసారి కుక్కర్లో ఒక పాత్రలో అన్నం, ఇంకొక పాత్రలో పప్పు పెట్టి ఉడికిస్తే ఒకేసారి పని అయిపోతుందండి. రెండుసార్లు ఉడికించామనుకోండి టైం వేస్ట్ అవుతుంది, గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. 14th టిప్పు ఇంట్లో అందరు తినేటప్పుడు ఒకేసారి తినేసేయడం మంచిదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో తింటే చల్లారిపోయి అవి మళ్ళీ వేడి చేస్తూ ఉండాలి. అలా చేయడం చాలా శ్రమతో కూడిన పని కూడా. అలా కాకుండా అందరూ ఒకేసారి తినేస్తే అన్నీ వేడిగా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు. 15th టిప్పు విడిగా ఓపెన్గా వంట చేస్తే ఎక్కువసేపు పడుతుందండి, అదే కుక్కర్లో చేస్తే ఫాస్ట్గా తక్కువ టైంలో కుకింగ్ అయిపోతుంది. అందుకని వీలైనప్పుడల్లా ప్రెషర్ కుక్కర్లో వండుకోవడం మంచిది. తర్వాత వాటిని హాట్ బాక్సుల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే ఎక్కువసేపు వేడిగా ఉంటాయండి, మళ్ళీ వాటిని వేడి చేసుకుంటూ ఉండే పని తగ్గుతుంది. చూసారు కదండి ఎంత సింపుల్ అండ్ ఈజీ టిప్స్. కొత్తగా వంట చేసే వాళ్ళకి కూడా ఇవి ఫాలో అవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల శ్రమ తగ్గుతుందండి, గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒక నెల వచ్చే గ్యాసు 2 నెలల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటిల్లో చాలా వరకు చాలామంది చేస్తూ ఉంటారండి, ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది, తెలియని వాళ్ళకి తెలియజేసినట్టు ఉంటుందని ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.